ఈ నెల 22-23 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్లో జరగనున్నాయి. ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అలవాటు ఉన్నది, ఏది కనబడ్డా కూడా దానికి గులాబీ రంగు చూస్తారు. అది చెత్త అయినా బుట్ట అయినా పార అయినా మరి ఏదైనా కూడా చివరకు ఏ పథకమైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్మెంట్ వారిగా వెతికి ఏ పథకం ఉన్నదో చూసి ఆ పథకానికి గులాబీ రంగు పూసి దాని పథకాన్ని పేరు మార్చి దాంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మ తీసేసి ఆయన బొమ్మ తీర్చుకొని ఇది నా పథకమే అని చెప్పేసి ఊరూరా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి బొమ్మ పెడితే మీకున్న భయం ఏంది? అంటే ఆయన బొమ్మ కనబడితే 2019లో మీ బొమ్మ కనబడకుండా పోతుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సాధ్యం కానటువంటి విషయాన్ని డబుల్ బెడ్రూమ్ల విషయంలో మభ్యపెట్టిండ్లు, 3 ఎకరాల భూమి దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో మభ్యపెట్టిండ్లు, మిషన్ భగీరథ విషయంలో కూడా ప్రజల్ని మభ్యపెట్టిండ్లు, మళ్ళీ అదేవిధంగా గొర్రెల పంపిణీ పథకంలో కూడా ఈ యొక్క యాదవ సోదరులందరినీ కూడా మభ్యపెట్టడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీగా మేము ముందే చెప్పాము, ఈ గొర్రెలన్నీ కూడా రీసైకిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని ట్యాగింగ్ చేయాలి, ఏవేవైతే కొనుగోలు చేస్తున్నామో వాటిని ట్యాగింగ్ చేసి గుర్తుపట్టే విధంగా చేయాలని చెప్తే ఇప్పటివరకు ట్యాగింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆ గొర్రెలు అక్కడి నుంచి కొనుగోలు చేసినటువంటి గొర్రెలు ఇక్కడ బతికే పరిస్థితి కూడా లేదు. వాతావరణ మార్పు ఉంటుంది, ఇక్కడ ఆహార పద్ధతులు వేరే రకంగా ఉంటాయి కాబట్టి ఆ గొర్రెలు ఇక్కడ బ్రతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులు ఇక్కడ కొనుగోలు చేసి కొంత అడిషనల్ కాస్ట్కు వాళ్ళు ఇమీడియట్గా బార్డర్లు అమ్ముకుంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ రీసైకిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అనేక అవకతవకలకు ఈరోజు ప్రభుత్వమే ఒక తావిచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని తయారు చేసిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. వట్టి కట్టు కథలు చెప్పి అమాయకమైనటువంటి ఈ యొక్క గొల్ల కుర్మలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీరు అందరు గొర్రెలంటా ఉన్నారు, మరి అర్థం లేనటువంటి ఒక పథకాన్ని రూపొందించినటువంటి ఈ ప్రభుత్వ నియమనాలే అంటే కోడి మెదళ్ళు ఉన్నాయా మీకు? అది చెప్పండి. మరి కాబట్టి ఇప్పటికైనా ఈ మభ్యపెట్టడం మానేసి చిత్తశుద్ధితోని ఈ యొక్క పథకాలను రూపొందిస్తే అవి అమలు జరుగుతాయి, ప్రజలు కూడా వాటిని స్వీకరిస్తారు, హర్షిస్తారు. ఈరోజు కేంద్రం రాష్ట్రం కలిస్తేనే ఈ దేశం, కేంద్రం వేరు రాష్ట్రం వేరు అనే విధంగా మాట్లాడితే ఎవరు కూడా హర్షించరు, అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. కాబట్టి కేంద్రము రాష్ట్రము ఒక రథానికి 2 చక్రాలు లాంటివి, దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను.